ఇక డిటైల్స్ చూస్తే శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నేత చింతడ రవికుమార్ కరోనా మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవగాహన తెలియజేస్తూ ప్రభుత్వం వారు చేస్తున్న పనుల్లో సంతృప్తి వ్యక్తం చేశారు. భయభ్రాంతులకు గురిచేసే పరిస్థితి తీసుకొచ్చింది. అన్ని వ్యవస్థలు అన్ని కార్యాలయాలు ఈ రోజు ఏంటంటే లాక్ డౌన్ కెళ్ళి షట్ డౌన్ లోకి వెళ్ళి యావత్ ప్రపంచాన్నే ఒక కుదుపు కుదిపేసే పరిస్థితికి అయితే ఈ రోజు తీసుకొని వచ్చింది. అయితే ఈ కరోనా మహమ్మారి ఒకటే కాదు అంటే మానవ జాతికి ప్రతి 50 సంవత్సరాలకు గాని 100 సంవత్సరాలకు గాని ఒక్కొక్క పాండమిక్ అంటే ఈ మహమ్మారులు అనేవి ఒక్కొక్కసారి వస్తూనే ఉంటాయి. వచ్చి ఇలా మానవ జాతి మీద తన తాలూకా సవాళ్లు విసురుతూనే ఉన్నాయి. ఇంతకు ముందు చూసుకున్నట్లయితే స్పానిష్ ఫ్లూ వచ్చింది, అలాగే ప్లేగ్, ఇంకా కలరా, ఇలాంటి డిసీజెస్ కొన్ని కోట్ల మందిని ఎఫెక్ట్ చేసి కొన్ని లక్షల మంది తాలూకు ప్రాణాలను తీసేసి తర్వాత వాటి మీద ఏంటంటే మానవులు దిగ్విజయంగా వాటికి టీకాలు కనుక్కొని వాళ్ళకి వాటికి తగ్గట్టు రోగ నిరోధక శక్తిని డెవలప్ చేసుకొని వాటిని జయించుకొని రావడం అనేది జరిగింది. అయితే ప్రతి పాండమిక్ కూడా అంటే ఇవేంటంటే ఎపిడమిక్ డిసీజెస్ అంటే అంటువ్యాధి. కరోనాకు ఉండే ఒకే ఒక లక్షణం ఏంటంటే హై అంటే ఎక్కువ మోతాదులో ప్రజలకి ఏంటంటే పక్క వాళ్ళకి అంటుతుందన్నమాట. అంటే ఎక్కువ మోతాదులో స్ప్రెడ్ అయ్యే వ్యాధి ఏంటంటే ఇప్పుడు కరోనా వ్యాధి. సో దానివల్ల ప్రాణానికి పెద్ద ప్రమాదం అనేది లేకపోయినా కానీ ఒకరి నుండి ఒకరికి అది తొందరగా అనేక మార్గాల ద్వారా వ్యాప్తి చెందగలిగే వ్యాధి ఏంటంటే ఈ కరోనా వ్యాధి. దీనికోసం ప్రజలందరూ కూడా ఏం చేయాలంటే ఐసోలేషన్ పాటించాలి, డాక్టర్స్ ఏమైనా ప్రిస్క్రిప్షన్ చేసేట్టు ఏమైనా మెడిసిన్స్ తీసుకోవాలి. ఒకవేళ పాజిటివ్ వచ్చినట్లయితే భయపడిపోకుండా ఏదో తన ప్రాణాన్ని ఏదో తీసుకుపోతుందనే కాకుండా ఈరోజు మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 100 మందికి కరోనా సోకినట్లయితే కేవలం 1.17% మాత్రమే చనిపోతున్నారు.